సకల పాపములు నశించి మీ అనుగ్రహం వల్ల రాజ్యం సంపద పొందే వ్రతమును తెలియచేయవలసింది కానీ సూతిని వేడుకొనగా సూతుడిలోని ధర్మరాజ పుత్ర పౌత్రాభివృద్ధితో సమస్త పాపములను పోగొట్టే సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించిన వ్రతం ఒకటి గలదు. ప్రమద గణాధిపతి పసేవింతమ్మును నానారత్న విభూషితమైన కైలాస పర్వతములు మందార వృక్ష సమీపమున గల స్వర్ణ సింహాసనముపై పరమశివుడు కూర్చుని ఉండగా షణ్ముఖుడు వచ్చి లోకములో మనుషులు ఏ వ్రతము వల్ల సౌఖ్యాదులు పొందగలరు అట్టి వ్రతము ఏదైనా ఉంటే తెలియజేయమని కోరాడు. పరమశివుడు ఓ కుమారస్వామి సర్వ సౌఖ్యాలను ఆయుష్ను పెంపొందించే వినాయక వ్రతం కలదు. ఈ వ్రతం భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వేకుజామునే స్నానం అనుసరించి శుచిగా నిత్య కృత్యములను నెరవేర్చి తన శక్తి కొలది బంగారం కానీ వెండి కానీ లేదా మట్టితోనైనా విఘ్నేశ్వర ప్రతిమను తయారు చేసి ఇంటిలో ఉత్తర ప్రదేశమున మంటపం తయారు చేసి అందులో బియ్యం పోసి అష్టదళ పద్మంతో విఘ్నేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి గంధాక్ష పుష్పములతో పూజించి దూపదీపములను సమర్పించి కుడుములు పండ్లు దినుసులను నివేదించాలి. పురాణ పటములతో గణపతి పూజ సమాప్తముగా ఉంచి యథాశక్తిగా విప్రులకు తాంబూల దక్షిణలిచ్చి బంధుగణములతో భక్ష్యభోజ్యాదులతో భుజింపవలయను. ఈ ప్రకారం ఎవరైతే చేస్తారో వారికి గణపతి వరప్రసాద ప్రభావం వలన మనోవాంఛలో గల కార్యములన్నీ సిద్ధించును. ఇందులో సందేహం లేదు. మరుసటి రోజున ఉదయమునే లేచి స్నానాదులు గావించి పునఃపూజ చేసి గణనాథునికి మౌన కృష్ణార్జున దండయజ్ఞ పవిత కమలమున వస్త్రములను సమర్పించి విప్రులను దక్షిణ తాంబూలములతో భోజనాదులతో సంతృప్తిగా ఉంచి అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. వ్రతముల ఉత్తమమైన ఈ వ్రతాన్ని గంధర్వ కిన్నెర కింపుష్ర సాధులచే సదా ఆచరింపబడినదని స్కందనకు పరమశివుడు ఉపదేశించాడు. ఓ ధర్మరాజ, నీవు ఈ వ్రతాన్ని చేసినట్లయితే శత్రువులను జయించి సుఖప్రాప్తి పొందగలవు. ఈ వ్రతాన్ని దమయంతి ఆచరించి నలమహారాజును పెళ్లి చేసుకుని ఇష్టకామ్య సిద్ధి పొందినది. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణితో జాంబవతిని పరిణయం ఆడిన సంఘటన గలదు. సావధాన చిత్తుడవై ఆలకింపుము. సత్రాజిత్తును మహారాజు సూర్యభగవానుని కరుణ వల్ల అత్యంత ప్రభావం గల శమంతకమణి పొందాడు. శ్రీకృష్ణుడు ప్రజా సంక్షేమం కోరి శమంతకమణిని ఇవ్వమని సత్రాజిత్తుని కోరాడు. సత్రాజిత్తు ఇచ్చుటకు నిరాకరించాడు. సత్రజిత్తు తమ్ముడు ఆ మణిని ధరించి వేట నిమిత్తము అరణ్యమునకు వెళ్ళాడు. ఆ మణిని ఒక సింహము చూసి సత్రజిత్తు తమ్ముని చంపి ఎత్తుకుని పోచుండగా దారిలో జాంబవంతుడు సింహాన్ని హతమార్చి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు. జరిగిందొకటైతే అపవాదు భరించిందొకరు. శ్రీకృష్ణుడు చేసే అమంతకమణిని ఆశపడి తన తమ్ముడిని చంపాడని సత్రజిత్తు భావించాడు. ఈ విషయం లోకరక్షకుడైన శ్రీకృష్ణుడికి తెలిసి వినాయక చవితి రోజున క్షీరంలో చంద్రుడిని చూచటం వలన ఈ సంఘటన కలిగినదని తమ అన్న బలరామునితో శ్రీకృష్ణుడు తెలియజేశాడు. ఆ రోజున చంద్రుని చూచటం వలన విపత్తులు రావటానికి కారణమేమిటనగా
కృష్ణుడు బలరాముడు అడిగాడు. అన్న, కైలాసంలో ఓ రోజున వినాయకుడు పుంజరూపంలో ప్రకాశించి చూడగా అతనిని చూసి చంద్రుడు పక్కపక్క నవ్వాడు. వినాయకుడు చంద్రుడిని చూసి, ఓరి, నిన్ను ఈ చవితి రోజున ఎవరైతే చూస్తారో వారికి అపవాదు కలిగి ఇబ్బందులు పాలగుదురుగాక అని శపించాడు. చంద్రుడు తన అపరాధమును మన్నించమని వేడుకోగా వినాయకుడు స్కందునకు సాంబశివుడు ఆనతి ఇచ్చిన ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున నన్ను యథావిధిగా శక్తి కొలది పూజించి వ్రతం చేసి వారికి సంభవించే అపవాదము తొలగి శత్రుదయము పుత్ర పౌత్రాభివృద్ధి మోక్ష ప్రాప్తి కలుగునని చంద్రునకు చెప్పాడు. చంద్రుడు మొదలగు వారు అయ్యి ఆ వ్రతం చేసినారని కృష్ణుడు బలభద్రునితో చెప్పాడు. బలభద్రుడు తన పురంలో ఈ వ్రతం చేయించాడు. శ్రీకృష్ణుడు యథావిధిగా వ్రతం చేసి వినాయకునికి ప్రణామం చేసి జాంబవతిని చెంతకో బావ అతడు చమంతకమణినితో పాటు జాంబవతి నేను కూతురుని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాను. చమంతకమణిని శత్రాజిత్తునకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. శత్రాజిత్తు విషయాన్ని గ్రహించి నొచ్చుకుని తన కూతురు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. వృతాసురుని హతమునర్చినప్పుడు ఇంద్రుడు సీతాదేవి అన్వేషణ సమయమున దేవదానవులు కుస్తి అది నివృత్తి కోసం సాంబుడు ఈ వినాయక వ్రతం చేసినారు. ధర్మరాజు ఈ వ్రతం చేసి శత్రువులను జయించి రాజ్య సంపద పొందాడు.